ఇదేంటి ఎక్స్ ఇదేంటి వై ఎక్స్ క్వాడరెంట్ పాజిటివ్ వై క్వాడరెంట్ పాజిటివ్ కర్ణము రూట్ ఆఫ్ పాజిటివ్ ప్లస్ రూట్ ఎప్పుడు కూడా పాజిటివే ఉంటుంది అంటే ఇది పాజిటివ్ ఒకసారి ఇక్కడ చూడండి దీన్ని బి అనుకుంటున్నా దీన్ని పి అనుకుంటున్నా పర్పెండికులర్ కాబట్టి ఇది పి బేస్ కాబట్టి బి ఇది కూడా స్ట్రైట్గా రాస్తాను ప్లస్ ఇది హెచ్ చాలా జాగ్రత్త వినండి ఫస్ట్ క్వార్డరెంట్ సైన్ టీటా ఏమవుతుంది పీ బైహెచ్ ఇది టీటా పి పాజిటివ్ హెచ్ పాజిటివ్ సైన్ కంప్లీట్గా పాజిటివ్గా ఉంటుంది సైన్ కంప్లీట్గా పాజిటివ్గా ఉంటుంది కాస్ బేస్ బై హైపోజిటివ్ ఇది పాజిటివ్ ఇది కూడా పాజిటివ్ హైపోటెన్యూస్ ఎలా అయినా పాజిటివ్గా ఉంటుంది అంటే ఇది కూడా పాజిటివ్ టాన్ టీటా ఆపోజిట్ బై అడ్జసెంట్ పి పాజిటివ్ బి పాజిటివ్ అంటే ఇది కూడా పాజిటివ్ ఇది కూడా పాజిటివ్ సైన్ పాజిటివ్ కాస్ పాజిటివ్ టాన్ పాజిటివ్ సైన్ కి వన్ బై కొట్ వన్ బై పాజిటివ్ ఇది కూడా పాజిటివ్ కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ ఇది కూడా పాజిటివ్ ట్యాన్ కి రెసిప్రోకల్ కాట్ ఇది కూడా పాజిటివ్ ఆర్ అరి ఆల్ విత్ మీ మొదటి క్వాడ్రెంట్లో అన్ని త్రికోణమితి నిష్పత్తులు ఎందుకు పాజిటివ్గా ఉంటుంది క్లియర్ అయింది కదా అన్ని త్రికోణమితి నిష్పత్తులు ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్గా ఉంటుంది ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్గా ఉంటుంది రైట్ సెకండ్ క్వాడ్రెంట్ అర్థమవుతే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్ ఇది సెకండ్ క్వాడ్రెంట్ సెకండ్ క్వాడ్రెంట్లో ఒక త్రిభుజం ఇలా ఉందనుకుందాం ఒక త్రిభుజం ఇలా ఉందనుకుందాం రైట్ ఇది బేస్ అవుతుంది రైట్ ఇది పర్పెండికులర్ అవుతుంది ఇది బేస్ ఇది పర్పెండికులర్ ఇది హైపోటెన్యూస్ బేస్ పర్పెండికులర్ అండ్ హైపోటెన్యూస్ ఇది టీటా ఇది టీటా మీరే చెప్పండి సైన్ టీటా సైన్ టీటా ఏమో ఇదేమో నెగటివ్ అంతే కదా జీరోకి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది ఇదేమో పాజిటివ్ పాజిటివ్ హైపోటెన్యూస్ అంటే అండర్ రూట్ కాబట్టి ఇది పాజిటివ్ అరివాలి విత్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటన్యూస్ అంటే పీ బైహెచ్ అందుకే కాన్సెప్ట్స్ అర్థం కావాలి ప్లస్ బై ప్లస్ టీటా పాజిటివ్ ఎస్ఆర్నో టీటా అడ్జసెంట్ బై హైపో నెగటివ్ బై పాజిటివ్ నెగటివ్ ఆపోజిట్ బై adjacent ప్లస్ బై మైనస్ మైనస్ అర్థమైంది కదమ్మా ఇంకా బట్టి పట్టాల్సిన అవసరం లేదు సైన్ పాజిటివ్ ఉంటే రెసిప్రోకల్ కొసీకెంట్ పాజిటివ్ కాస్ పా నెగటివ్ ఉంటే దాని రెసిప్రోకల్ సీకెంట్ నెగటివ్ చాలా మంది ప్రూఫ్ చెప్పారు సార్ డైరెక్ట్గా ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్తారు రైట్ ట్యాన్టీటా రెసిప్రోకలు ఏమైంది కాట్ కాట్ ఏమవుతుంది నెగటివ్ బ్యూటిఫుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ సెకండ్ క్వార్డ్రెంట్లో సైన్ విలువ సైన్ విలువ అండ్ కొసీకెంట్ విలువ మాత్రమే ఎందుకు పాజిటివ్ అవుతుంది ప్రూఫ్ అందరికీ అర్థమైందా సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూలు నెగటివ్ ఇక్కడ వై వాల్యూలు పాజిటివ్ ఒక లంబకోన త్రిభుజములో ఇది బేస్ అవుతుంది ఇది పర్పెండికులర్ అవుతుంది ఆర్ యూ ఆల్ విత్ మీ థర్డ్ క్వాడ్రంట్ కలిసి చేద్దాం థర్డ్ క్వాడ్రంట్ ఎక్స్ నెగటివ్ ఎక్స్ ఇది బేస్ నెగటివ్ ఇది పర్పెండిక్యులర్ ఇది కూడా నెగటివ్ ఇది హైపోటెన్యూస్ ఫిగర్ ఇలా ఉంది కాబట్టి నేను ఇలా రాస్తున్నాను నౌ వన్ బై వన్ ఇక్కడ మీరు చూస్తే టీటా సైన్ టీటా ఏమవుతుంది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ నెగటివ్ బై పాజిటివ్ నెగటివ్ టీటా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ నెగటివ్ టాన్ టీటా ఆపోజిట్ బై అడ్జసెంట్ నెగటివ్ బై నెగటివ్ పాజిటివ్ సైన్ నెగటివ్ అవుతే కొసీకెంట్ నెగటివ్ కాస్ నెగటివ్ అవుతే సీకెంట్ నెగటివ్ టాన్ నెగటివ్ అవుతే కాట్ పాజిటివ్ ఇంకా నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అన్ని క్వాడెంట్లకు అన్ని త్రికోణమితీయ నిష్పత్తులు ఏది పాజిటివ్ ఏది నెగటివ్ ఏది బట్టి పట్టకుండా మీరే చేయగలుగుతారు ఆర్ ఆల్ విత్ మీ ఐ హోప్ ఎవ్రీ బడీ అండర్స్టూడ్ ఫస్ట్ క్వార్డరెంట్లో ఒక క్వశ్చన్ జనరల్గా దీంట్లో అన్ని పాజిటివ్ దీంట్లో సైన్ పాజిటివ్ దాని విలోమం కొసీకెంట్ అలా చెప్పకుండా రైట్ ఎందుకు ఇవి పాజిటివ్ అవుతున్నాయి ఇక్కడెందుకు టాన్ కాట్ పాజిటివ్ అవుతుంది ఇక్కడ సైను సైన్ కొసీకెంట్ పాజిటివ్ అవుతుంది ఇక్కడెందుకు కాసు సీకెంట్ పాజిటివ్ అవుతుంది ఆల్ విత్ మీ ఈ మొత్తము అర్థమవుతే మనము సింగిల్ స్లైడ్లో రాద్దాం సింగిల్ స్లైడ్లో సింగిల్ స్లైడ్లో ఇక్కడ ఆల్ ఆర్ పాజిటివ్ ఆల్ ఆర్ పాజిటివ్ ఇక్కడ సైన్ దాని రెసిప్రోకల్ కొసీకెంట్ పాజిటివ్ ఎందుకో మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ టాన్ దాని యొక్క విలోమము కాట్ పాజిటివ్ ఇక్కడ స్టీటా అండ్ సెకెన్టీటా పాజిటివ్ మిగతావన్నీ నెగటివ్ ఎందుకో మనము క్లియర్ కట్ గా ప్రతి క్వార్డెంట్లోనూ మనము చూసాం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మన ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అదే ఆల్ సిల్వర్ టీ కప్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటెన్స్ యూజ్ చేస్తారు ఆల్ సిల్వర్ టీ కప్స్ జనరల్ గా వారు కాన్సెప్ట్ చెప్పకుండా బట్టీ పట్టడానికి ఆల్ సిల్వర్ టీ కప్స్ మొదటి క్వాడ్రెంట్ లో అన్ని త్రికోణమితియ నిష్పత్తులు పాజిటివ్ సిల్వర్ ఎస్ కాబట్టి త్రికోణమియ నిష్పత్తి ఏదైతే ఎస్ తో స్టార్ట్ అవుతుందో సైను కొట్ ఇది టీ కాబట్టి సీతో స్టార్ట్ అయ్యే త్రికోణమిత నిష్పత్తి కాసు సీకెంట్ కాస్ సీకెట్ ఇది జనరల్గా మనకు ఎన్సీఆర్టీ ఆల్మోస్ట్ మన స్కూల్ డేస్లో ప్రతి ఒక్క టీచరు చెప్పేది ఆల్ సిల్వర్ టీకప్స్ నిద్రలే పడిగినా కానీ ఎందుకు సైన్ కో సీకెంట్ పాజిటివ్ అంటే చెప్పగలగాలి ఫిగర్ ఇలా ఉంటుంది ఇక్కడ సైన్ ఇది బేస్ నెగటివ్ ఇదేమో పాజిటివ్ ఇదేమో టీటా సైన్ టీటా వేస్తే ప్లస్ బై ప్లస్ ప్లస్ బై ప్లస్ అంటే ప్లస్ ఈ పాయింట్ అందరికీ క్లియర్గా సార్